వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. రాష్ట్రంలో మొదలైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మునిరత్నం ఆధ్వర్యంలో చందం గ్రామ పంచాయతీలోని హరిజన వాడకు చెందిన 40 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరిక. అట్టహాసంగా తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లాలో కొనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు స్వర్ణ శిఖర ప్రతిష్ఠ మహోత్సవము. పెద్దాపురంలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. ఎగిసి పడుతున్న మంటలు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం. 7.85 లక్షల నగదును దోచుకెళ్లిన చెడ్డి గ్యాంగ్. వికారాబాద్ జిల్లాలో బీరు బాటిళ్లతో దాడి. యువకుడి మృతి. వివరాల్లోకి వెళ్తే నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. రాష్ట్రంలో మొదలైన 10వ తరగతి వార్షిక పరీక్షలు మేడ్చల్ జోన్ డీసీపీ పరిధిలో 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. మేడ్చల్ పిఎస్ పరిధిలో 12 కేంద్రాలు, దుండిగల్ పిఎస్ పరిధిలో 5 పరీక్ష కేంద్రాలలో, సూరారం పరిధిలో 4 పరీక్ష కేంద్రాలు, పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో 9 పరీక్ష కేంద్రాలలో జరుగుతున్న ఎస్ఎస్సి పరీక్షలు స్కూల్ సెంటర్ల వద్దకు చేరుకుంటున్న విద్యార్థులు. గంట ముందు నుండే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న 10వ తరగతి విద్యార్థులు. ఉదయం 9:30 ప్రారంభమయ్యే పరీక్షలకు అరగంట ముందే లోపలికి అనుమతి. పరీక్ష కేంద్రాల్లోకి ఆలస్యం వచ్చిన వారికి 5 నిమిషాల అదనపు సమయం. హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్ప మండల పరిధిలోని చందం గ్రామ పంచాయతీలోని హరిజన వాడకు చెందిన సుమారు 40 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మునిరత్నం వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన వివరించారు. ప్రజలకు మేలు చేసే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్, ప్రేమ్ కుమార్, కన్నన్ మరియు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని కీస్ హై స్కూల్లో తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సంఘం అధ్యక్షుడు బోస్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో గత అనేక ఏళ్ల నుండి నివసిస్తున్న తమిళుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విద్యా సంస్థల్లో తమిళులకు ప్రాధాన్యత కల్పించాలని, వారి మాతృభాష తమిళంను బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళులు సామాజిక సేవా కార్యక్రమంలో ముందంజలో ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల వారి కోసం కేటాయించిన విధంగానే తమకు కూడా భవనం కేటాయించాలని కోరారు. ఈ భవనం నుండి తమ సేవలు మరింత విస్తృతంగా చేస్తామని వెల్లడించారు. ఇక్కడ కొన్ని 100 సంవత్సరాల నుంచి ఫోర్ ఫాదర్స్, తాత ముత్తాతల కాలం నుంచి జనరేషన్ జనరేషన్గా ఇక్కడ తమిళన్స్ ఇక్కడ వసిస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల మంది సరౌండింగ్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం రాష్ట్రం మొత్తంలో నలుమూలలో కూడా ఉన్నారు. ఈ తమిళ సంఘం ప్రారంభించి మేము ఉద్దేశం ఏమంటే అందరిని కూడా తమిళన్స్ అందరిని కూడా ఒకటే ఫ్యామిలీ కింద తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలని చేయడానికి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలు ఎవరు తీర్చాలా అంటే దానికి ఒక అమ్మే ఒక సంఘం అవసరం ఉంటుంది. ఆ విధంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా చాలా ఒక టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరి డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్స్ని కూడా మనం తీసుకురావాలంటే బయటికి రావాలంటే వాళ్ళకు దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికను మేము ఏర్పాటు చేసి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని పై స్థాయి వరకు అంటే భరతనాట్యం చేసేవాళ్ళు ఉన్నారు, డాన్స్ చేసేవాళ్ళు, పాటలు పాడే వాళ్ళు, ఆడేవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, గేమ్స్లో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఉన్నారు. వీపీ సింధు కూడా మా తమిళనే. 10 లక్షల మంది తమిళియన్స్ ఉండి తమిళ చదువుకునే అవకాశం లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు అవకాశం ఇవ్వమని. అదేవిధంగా
ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేరళ భవన్, మహారాష్ట్ర భవన్, పంజాబీ భవన్, పంజాబ్ భవన్ ఈ విధంగా వివిధ రంగ భాషకు సంబంధించిన వాళ్లకు భవనం ఇచ్చారు. మేము కూడా అడిగినాం, ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. అదే విధంగా ఇప్పుడు తమిళ భవన్ మాకు కావాలని చెప్పేసి, ఎందుకంటే సోషల్ యాక్టివిటీ చేయాలి, కల్చరల్ యాక్టివిటీ చేయాలి, వాళ్ళకు అవకాశాలు ఉండాలి. ఎన్నో కార్యక్రమాలు మనం డెవలప్మెంట్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు కూడా తమిళ భవన్కు ల్యాండ్ ఇచ్చి దానికి కన్స్ట్రక్షన్ చేసే సహాయం కూడా ప్రభుత్వమే కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా వాడపల్లి గ్రామంలో కొనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి రోజు ఉదయం 10:22 స్వర్ణ శిఖర ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఆలయ అర్చకులతో వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంతో పాటు ఉపాలయముగా వెలిసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వరులకు, శ్రీ గోపాలస్వామి వాళ్లకు మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు స్వర్ణ కలశ ప్రతిష్ట జరిగినది. ఈ కార్యక్రమమును కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి సహకారంతో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు 35 లక్షల రూపాయలు దాతలు సహకారముగా అందించడం జరిగినది. దాతలు తాడి మోహన్ రెడ్డి, మేడపాటి సిద్ధార్థ రెడ్డి, చెర్ల వాసిరెడ్డి, పి సురేష్ రాజు, ధర్మకర్త వారి సహకారంతో ప్రతిష్టా మహోత్సవము జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ భూపతి రాజు, వెంకట సత్య కిషోర్ కుమార్ మరియు ధర్మకర్తల మండల సభ్యులు మెర్ల వెంకటేశ్వరరావు, శనగల సత్యనారాయణ, ధర్మకర్తల మండల సభ్యులు, ఆలయ అర్చకులు, భక్త బృందం, వాడపల్లి ఉప సర్పంచ్ పోతురాజు బాబురావు, వాడపల్లి ఎంపీటీసీ నెంబర్ ఏపుగంటి వీర రాఘవ మరియు భక్తులు పాల్గొనడం జరిగినది. పెద్దాపురంలో ఓ ఫ్యాక్టరీకి సంబంధించిన పామాయిల్ వేస్టేజ్ పొట్టు కుప్పలు తగలబడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ కుప్పలు నివాసాల మధ్య ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో భయభ్రాంతులకు గురవుతున్న పద్మనాభకాల నివాసులు, విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అదుపులోకి రాని మంటలు ఫైర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించని కంపెనీ యజమాన్యం కనీసం ఎన్ఓసి కూడా అప్లై చేయలేదని, మా వద్ద నుంచి కూడా ఎటువంటి అనుమతులు పొందలేదని తెలుపుతున్న ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం రేపుతుంది. హఫీస్పేట్లోని ఓ ప్రైవేటు స్కూల్లో అర్ధరాత్రి కొందరు దుండగులు చోరికి తెగబడ్డారు. చెడ్డీలు ధరించి మరణాయుధాలతో వచ్చిన వీరు స్కూల్ కార్యాలయంలోని కౌంటర్ 7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పాఠశాల యజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెనుగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఎన్కేపల్లి గేట్ సమీపంలోని ఓ వెంచర్ లో ఓ యువకుడిపై కొంతమంది బీర్ బాటిల్ తో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుడు మన్నెగూడుకు చెందిన సంజీవ్ కుమార్ గా గుర్తించారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వీనైన తెలుగు టీవీ.